కుటుంబ కలహాల నేపథ్యంలో తన బంధువుల వలన తనకు ప్రాణహాని ఉందని గద్దలూరు ఎస్ఐ సుబ్రహ్మణ్యం నాయుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇండియన్ ఆర్మీ జవాన్ నాగమహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికార్జును కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఆయన మీడియాకు తెలిపారు. ఒక ఆర్మీ జవాన్ ప్రాణానికి రక్షణ లేకుండా పోతుంటే పట్టించుకోలేని అధికారులు ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. మామయ్య మా అమ్మమ్మ వాళ్ళ హెల్త్ కండిషన్ క్రిటికల్ వెళ్ళిపోతున్న మరణం జరిగింది చూపించుకోవడానికి. అయితే అయినప్పటికీ కూడా ఆయన ఇవ్వకుండా ఆమె ఇబ్బంది టార్చర్ టూ ఇయర్స్ టార్చర్ పెట్టాడు. టార్చర్ పెట్టాడు అందుకు అది విషయం లాస్ట్ మూమెంట్ తెలియదు. లాస్ట్ మూమెంట్ టూ మంత్స్ ముందు చనిపోయి టూ మంత్స్ ముందు తెలియని జరిగింది. మేము గట్టిగా అడిగినందుకు ఆమె దండ ఆమెకి ఇచ్చేసేయి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసేయి అని అడిగినందుకు అతను ఇంతటి కుట్రకు పాల్పడ్డాడు. కుట్రకు పాల్పడిన తర్వాత వీళ్ళందరూ ఎవరెవరు ఎస్ఐ గారు ఇంకా గర్రే శ్రీనాథ్ వెంకటేష్ ఆ పెళ్లిపల్లి పార్ష రామలింగ స్వామి వీళ్ళందరూ ఒక పొలిటికల్లో కొంచెం చెయ్యి ఉంది. వీళ్ళందరూ కుమ్మక్క పోయి ఎస్ఐ గారితో మాట్లాడేసేసి నా కేసును తప్పదా పడుతున్నారు. నేను దీని విషయంలో నాకు జరిగిన అటెంప్ట్ మాట్లాడండి. నాకు జరిగిన అటెంప్ట్ మాట్లాడలో ఇటువంటి ఇంత తీవ్రంగా నన్ను కొట్టడం జరిగింది ఇంత తీవ్రంగా. అయితే ఎస్ఐ గారు ఏం చేశారంటే నన్ను ఏదో చెప్పకేది కొట్టినట్టు నా దగ్గర మాట్లాడేది అన్నట్టు ఆఫీసులు పెడితే నాకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎలా చేస్తారు? ఇంకా అటువంటి దళిత డాక్టర్ పోస్టులో ఉన్న అతనే ఇటువంటి తప్పుడు చేసుకున్నంటే నాకు న్యాయం ఎవరు చేసేది? ఇంకా కాబట్టి ఎస్ఐ గారు నెగ్లెన్స్ వల్లనే ఇంత పెద్ద అపాయం నాకు చేకూరింది. నా దగ్గర విట్నెసెస్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. మా అమ్మమ్మ గారి ప్రతి ఒక్క వీడియో ఉంది అతని గురించి, అతను డబ్బులు తీసుకున్నట్టు, అతను బంగారం తీసుకున్నట్టు, వాళ్ళ వైఫ్ చేసిన వాళ్ళ వైఫ్ కాల్ చేసిన మాటలు ఉన్నాయి. ఈ ఇంత ఎవిడెన్స్ పెట్టుకుని కూడా నాకు న్యాయం చేయట్లేదంటే ఇంకా ఇంకా సామాన్య ప్రజలకు ఇంకా ఎట్లా న్యాయం చేస్తారు? ఏం నేను ఒక భారతదేశంలో ఒక జవాన్ నా రేటు నేను దేశం కోసం నేను పోరాడుతున్నాను. అటువంటి వ్యక్తికి నేను ఇన్ని రోజులు నన్ను తెప్పించుకుంటున్నాను, ఇన్నిసార్లు నన్ను ప్రోత్సహిస్తున్నాను. నేను ఇంజూర్ అయ్యి ఆ టెన్షన్లో నేను ఇబ్బంది పడుతుంటే ఆ క్రమంలో ఎవరో తెప్పించి కంప్లైంట్ నేను చెప్తూనే ఉన్నాను. కంప్లైంట్ నేను ఇస్తాను సార్, కంప్లైంట్ ఇవ్వాల్సి నేను బాధ్యత నేను. మీరు ఇక్కడ మీరు ఇప్పుడు మీరు నా దగ్గర కంటే నేను రాసుకోపోతారా? భగవంతం కథం సార్ ఎస్ఐ గారు గురించి ఫోన్ చేశారు కదా, రీజన్ చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు అంటే మీరు ఏం అవసరం లేదు అంటే ఆయన అసలు ఎందుకు చెప్పండి. దీని బేస్ మీద తీసుకొని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పారు. నాకు ఆ కంప్లైంట్ తీసుకుపోయి నేను సైన్ చేసిన దాని లెక్కలో నేను చెప్పి నేను ఒకటి రాయలేదు. తప్పుడు ప్రెసిడెంట్ లేదు, నాది కులం తప్పు రాశారు, నా కంటెంట్ తప్పు రాశారు, దాన్ని నేను సైన్ చేశాను. అంటే ఆ ముందు నాకు అర్థం కాక నేను నా సైన్ తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేయలేదు బాబు, మీరు నన్ను అసలు చెప్పింది మీరేమైనా రాసిన అతను నాకు చెప్పినట్టు రాశాడు రాయలేదు ఏం తెలియదు. అతంటే అతనికి అనుకూలంగా అద్భుత పర్సన్ సపోర్ట్ తీసుకొని అతను అనుకూలంగా అతను కంప్లైంట్ రాజేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నాకు జరిగింది అలా ఎట్లా మాట్లాడితే అతను ఏదో చెప్పకెళ్ళిపోతున్నట్టు ఏదో తిట్టుకున్నట్టు అట్లా ఐపీ సెషన్ చేసేసి కేలబుల్ సెషన్స్ అతనికి సపోర్ట్ చేస్తుంది. వాస్తవానికి ఏంటంటే ఎస్ఐ గారు నేను గత నెల నవంబర్ సెప్టెంబర్లో కూడా కలవడం జరిగింది సార్, నాకు గత ఇబ్బంది ఉంది, నాకు వీళ్ళందరూ నాకు ప్రాణాపాయం ఉంది అని చెప్పిన తర్వాత కూడా సరే అమ్మా నేను చేస్తామా అని చేసి మూడు రోజులు నన్ను సెషన్ చూస్తున్నాను. కానీ ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. అతని నెగ్లిజెన్స్ వల్లనే ఈరోజు నా మీద అరెస్ట్ పడడం జరిగింది. నేను చచ్చిపోయిన ఎవరు బాధ్యత అసలు? నేను ఒక ఆర్మీ, ఒక భారతదేశ సేనలో నేను ఒక జవాన్ గా నేను నా డ్యూటీ నిర్వహిస్తున్నాను. నాకు ఇటువంటి స్థితికి తెచ్చిన వాళ్ళతో దానికి కారణం మెయిన్ ఎస్ఐ గారు, ఎస్ఐ ఇద్దరు బ్రహ్మనాయుడు గారు. అతను పట్టించుకుంటే ఈరోజు నాకు ఇటువంటి నా మీద ఇటువంటి ఇష్యూ జరిగేది కాదు. మా మామయ్య తరఫు నుంచి అతను లోకల్ గ్యాంగ్, అతను లోకల్ లీడర్స్తో గుమ్మక్క పోయి నాకు అరెంజ్ చేశారు. నేను చెప్పడం సిక్స్ సెవెన్ మెంబర్స్ అని చెప్తుంటే అక్కడ ఇద్దరే ముగ్గురే వచ్చారని చెప్పేసి నా కేసును తప్పుదా పడుస్తుంది. అక్యూల్ పర్సన్ ఎస్ఐ గారి ముందు తిరుగుతున్నారు, వాళ్ళ బామని తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి చర్య వాళ్ళకి తీసుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి శ్రీరంగం అనే